కృష్ణా కృష్ణానా ఎక్కడ ఉంటావు కౌదరిపల్లి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది పథకాలు పెంచారు కదా ఎట్లా అనిపిస్తుంది మంచిగానే అనిపిస్తుంది సరికి మరి ఓకే అంటాం కదా మంచిదే కదా మరి మంచిదే అంటాం కదా తీసుకుంటున్నా 2000 ఇస్తారు మరి తెలంగాణ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తే 3000 ఇస్తా ఉంటుంది స్టార్టింగ్ లో తర్వాత 5000 వరకు వేస్తామని అంటుంది ఎట్లా అనిపిస్తుంది మరి ఇక లోకం ప్రభుత్వం ఎట్లా నడితే అట్లా నడిపియాలి కదా కరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు ఇవన్నీ ఎట్లా అనిపిస్తున్నాయి మంచి పద్ధతిలో చేస్తుండు మంచి పనమే చేస్తుండు కాంగ్రెస్ పార్టీ అంటే అప్పుడే తిరుగుంది ఇప్పుడు చేస్తా ఉంటే అట్నే అది లోపలికే పోతుంది మీకు చేయలేదు కాంగ్రెస్ పార్టీ నమ్మితే ఇదే ఉంటుంది సార్ ఇదే ఇదైతే ఇప్పటికైతే ఇదే మంచి నడుస్తుంది కొన్ని పనులు చేసిండు లోకానికి కూడా నలుగురు దృష్టికి వచ్చింది మంచిగా చేసిండు అని ఉంది అట్లా ఇక ఆయన గెలిపిస్తేనే బాగుంటుంది అని అనుకున్నాం కదా కేసీఆర్ ఇక నా కష్టపడుతుండు చేస్తుండు కాబట్టి అందరికీ దృష్టిలో ఉంది అంతే పథకాలు కూడా ఇచ్చాడు అన్ని పెంచుతున్నారు అదే అంటారు మరి పెంచుతుండ అంటే ప్రభుత్వానికి అక్కడికి వచ్చిందో చేస్తుండో కానీ ఆయనకే చేయాలి అది అందరం కలిసి ఆయన కూడా చేద్దామని అంటున్నాం లెక్కకైతే చేస్తుండు కాబట్టి ప్రభుత్వాన్ని మంచిగానే నడిపిస్తుండు ఇప్పటిదాకా ఈ 15 నడిపించుండు ఇప్పుడు కూడా చేద్దామని అంటున్నాను నేను అవు మళ్ళీ కేసీఆర్ గెలిపిస్తాం చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఇంతకుముందు గతంలో 2000 ఇచ్చేది ఇప్పుడు అధికారాల కోసం 3000 ఇస్తా ఉంటుంది అది పెంచుతూ 5000 వరకు చేస్తామని అంటుంది ఓకే బాగుంది బాగుందంటారా మంచిగా అనిపిస్తుంది ఆయన చెప్పి చేస్తున్నాడు ఆయన చేసింది దాంట్లో ఏ పార్టీ చేయలే కాంగ్రెస్ చేయలే బిజెపి చేయలే కేసీఆర్ చేసింది బాగుంది బాగుంది చాలా చాలా అవి కాంగ్రెస్ ఎప్పుడు వేస్ట్ ఎందుకే అది చెయ్యది చెయ్యది చెప్పుడు వరకే కానీ నేను చెప్పకుండా చేస్తాడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినాడు అంటే కేసీఆరే తెలంగాణను బంగారు తెలంగాణ చేసాడు చాలా ఇది కేసీఆర్ చాలా ఇది కాంగ్రెస్ కి ఇయ్యరు ఇస్తే ఈయనకి ఇదంతా ఎందుకు పెడతాడు ఇస్తే తప్పు నాకు ఇంటి కాడ కూర్చుంటాడు ఇకనే కదా మళ్ళా ఆయనకి ఇస్తే వాళ్ళకి ఇచ్చిన కాంగ్రెస్ కి ఇస్తే అది వినాశనమే కరెంటు రాదు నీళ్లు రావు ఏది రాదు అని చెప్పిండ్రు మరి అధికారంలోకి వస్తే ఆయనతో కూడా ఇయ్యవు ఆయనతో కూడా ఇయ్యాడు ఆయన తెచ్చింది లేదు చేసింది లేదు ఈయన తెచ్చిండు ఇస్తున్నాడు 24 గంటల కరెంట్ అంటే మామూలు అది చాలా కేసీఆర్ ఒప్పుకోవచ్చు చాలా కేసీఆర్ నే గెలిపిస్తాం అంతే ఎవరిని గెలిపియం కేసీఆర్ నే కేసీఆర్ నా పేరు ఉమ్లా నేను మాది పెత్తండి రుష్టాపురం ఒక ఎకరం భూమి ఉందా కానీ ఒక 10 గుంటల భూమి ఉందా కానీ 5 లక్షల రూపాయలు ఇస్తుండు ఏ నాయన ఇచ్చిండు అప్పుడు ఏమన్నా సైదాకి 1000 రూపాయలు ఇచ్చేదా ఏమన్నా ఇంత మాఫీ చేస్తుండు ఈయనకు పెట్టాము ఇంకొన్ని పెడదామండవు కానీ వాళ్ళకి ఇక నడుస్తుంది కదా రాజ్యం మనం చేసేది ఒకప్పుడు తెలంగాణ రాకముందు కాంగ్రెస్ చూసారు టీడీపీ చూసారు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ఎట్లా చేస్తుండే కేసీఆర్ చేసిన మంచిగా ఎవరు చేయాలి నాయన
ఎవరు చేయలేదు? ఇద్దరు దాకా మస్తు చేసింది కానీ వాళ్ళు ఒక పని చేయలే. ఏడా ఉందండి నీళ్ళువి? ఏడుకెళ్ళి తెచ్చిండు మన ఇంట్లో నీళ్ళు నల్ల పెట్టించిండు. ఇక్కడ రాజ్యంలో నీళ్ళు ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చిండు. మనకు ఇంత సవలత చేసిండు అయ్యా కానీ శాతగానానికి శాతగానానికి అందరికీ 2,000 ఇస్తుండు, 3,000 ఇస్తుండు, కుంటునికి 4,000 ఇస్తుండు పింఛను. ఎవరు ఇచ్చిరు? ఏమైనా ఇచ్చిరా? ఇచ్చిరా ఎవరన్నా? మనకు సహకారం చేసింది కానీ ఇక మనిషి ఒక రకంగా మాట్లాడుతుంది. చేసేది ఏమని మనం పెంచితే ఈయననే పెంచాలి, లేకపోతే ఈయననే సభ కొట్టాలి. కానీ అందరు దండగానే ఇక దండగానే ఇంతమంది పోయి మనం మనం చూడంగా ఇంతమంది చూసినారు. ఎవరైనా ఇచ్చిరా 1 రూపాయి? చచ్చిపోయిన 5 లక్షలు ఎవరైనా ఇచ్చిరా? 10 గుంటల భూమి అంటే 5 గుంటల భూమి అంటే ఏమైనా ఇచ్చిరా? మనకు ఇచ్చిరా? ఏమైనా ఇచ్చిరా? ఇపాటి మనకైతే మంచి చూస్తుండ కానీ ఏమో ఇలా మనిషి ఒక మాట మాట్లాడుతుంది. చేసేదే ఉంది మనం. కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టో పెట్టింది. కాంగ్రెస్ పార్టీ పని చేయలే. ఇది కాంగ్రెస్ గెలిపోతే ఎవరు గెలిచారు అప్పుడు? ఏం పని చేయలేదు అప్పుడు. ఏం పని చేయలేదు. మరి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు రావాలంటే? కేసీఆర్ రావాలి. కేసీఆర్ రావాలి. ఎందుకు కేసీఆర్ రావాలి? నాకు మంచిది, అందరికంటే నాకైతే మంచిది. ఏం పేరే? బాలనరసింహ. ఎన్నికలు వస్తున్నాయి, ఒక మేనిఫెస్టో పెట్టింది, బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది. ఎవరు మంచిగా ఉన్నాయంటే? ఎవరు మంచిగా చేస్తారంటే? ఇప్పుడు కేసీఆర్ మంచిగా చేశాడు. కేసీఆర్ ఏ మంత్రి చేయాలి, ముఖ్యమంత్రి చేయాలి. 15 నుంచి కేసీఆర్ చేశాడు. మాకు పదేళ్ళ నుంచి ఏ ముఖ్యమంత్రి తెలియదు ఇక్కడ మాకు. అంతా ఆయన పింఛన్లు ఇచ్చిండు, రైతు బంధు ఇస్తుండు, అన్నీ చేస్తుండు మనకే. మాకు రైతు బంధు ఇచ్చిండు, భూమి రైతు బంధు అది అది కూడా ఇచ్చాడు. నీళ్లు తాగుతా నీళ్లు ఇచ్చిండు, అది మంది బయట ఇచ్చిండు. కేసీఆర్ ఉంటాడు మళ్ళీ, మాకు కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ వస్తాడు. మాడు లూన మాఫ్ చేసిండు, 1 లక్ష రూపాయలు మాఫీ అయింది. నాకు అన్ని చేసిండు. కేసీఆర్ వస్తాడు మన. కేసీఆర్ వస్తాడు. ఆయనకే వేస్తాం మేము ఒకటి కూడా. ఆయనకే వేస్తాం మన. ఎన్నికలు కాంగ్రెస్ అడిగినా కానీ వేస్తాం. సపరేట్ అంటాం అంతే. ఎవరు వచ్చినా అంటాం. చేస్తే చేసేది వేసేది అట్లా ఉంటాం మరి. అంతే కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో పెట్టి మేము అంటారు కానీ వేస్ట్. అది వేస్ట్ చేయరు. అది ఏదో ఇప్పుడు గెలిచేదాకా అట్లా అంటారు, మాట్లాడతారు అంతేగాని ఏం చేయరు. టీఆర్ఎస్ ముందుకు వస్తుంది. టీఆర్ఎస్ వస్తేనే మళ్ళీ ఈ పనులు ఉన్న పనులు కూడా అవుతాయి. డ్యాము, ఈ కాలువలు తీసాడు, పొలాలు నీళ్ళు ఇచ్చాడు, ఈ పనులు అన్నీ అవుతాయి. కేసీఆర్ పోయినాకో మళ్ళీ ఎక్కడెక్కడ ఆగిపోతాయి చూడండి. ఆగిపోతాయి మళ్ళీ ఆగిపోతాయి కావు ఆగిపోతాయి చూడు. పనులు ఆయన వస్తేనే మళ్ళీ పనులు అవుతాయి, పనులు నడుస్తాయి. చేస్తాడు మంచిగా చేస్తాడు కానీ చేయలేరు. చెప్తారు ఇప్పుడు చేయలేరు. ఇదివరకు చేసిడు కానీ చేయలే. చేసిడు చేసిన చేసిన కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదు. పైసలు ఇవ్వలేదు మాకు, రైతు బంధు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. చేయలే పని కాలే అప్పుడు. చేసిడు కానీ ఆ సంటాలే ఉంది కానీ వాళ్ళే కాంగ్రెస్ వచ్చింది అనుకో మళ్ళీ వాళ్ళే కొట్లాడతారు. చూస్తాడు తెలంగాణ మళ్ళీ కేసీఆర్ ఉంటారు. వస్తాడు.